ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ ప్రకటించారు. కర్ణాటక ముందర సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు, జగన్మోహన్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు వచ్చింది. ఎప్పుడు అది బెంచ్ మీదకి వచ్చి ఆయన పరిగెట్టుకుని ఢిల్లీకి వెళ్తాడు. అది ఏం మాట్లాడతాడో తెలియదు. మొత్తానికి అది మతలం జరిగిపోతూ ఉంటుంది. మొన్న దాదాపుగా అది కొలిక్కొచ్చింది. కొలిక్కొచ్చి చర్య తీసుకున్న టైంలో అర్ధరాత్రి 11 గంటలకు అమిత్ షాతో మీటింగు జగన్మోహన్ రెడ్డి. కర్ణాటక ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటన. సుప్రీంకోర్టు అతను విరోచిత పలాయంలాగా ఏమి ఇట్లా చేస్తున్నారా, లేట్ చేస్తారా అని డబాయించి ఒక కమిటీ వేసేసాడు. అంటే పార్దంతా పెండింగ్ పడి కమిటీ వేసేసాడు. అంటే అర్థం ఏంటి, ఇది పెండింగ్ పడిపోద్ది అది చెప్పాడు. నెల రోజులపై ఏమని చెప్పాడు, నెల రోజులు ఇస్తారా, ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఏదో కర్ణాటక ఎలక్షన్స్ అయిపోతాయి, కర్ణాటకలో దాదాపుగా 100 సీట్ల దాకా నువ్వు గెలిపించాల్సిన బాధ్యత నీదని చెప్పని అమిత్ షా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేట మాకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన సంపాదన మొత్తం తీసుకెళ్ళి కర్ణాటకలో ఖర్చు పెట్టాలా, వాళ్ళని గెలిపించుకోవాలా, కర్ణాటకలో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రావాలా, అప్పుడు దాకా ఈ శిక్ష అనేది కత్తి ఏలాడుతూ ఉంటుంది. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు కత్తి ఏలాడుతూ ఉంటుంది. అది ఎందుకంటే ఏలాడుతూ ఉంటుంది కానీ ఆ గట్టిగా పనిచేయడు, కర్ణాటక గట్టిగా పనిచేయడు. ఇది ఒక విధమైన బ్లాక్మెయిల్ ట్యాక్స్, ఓపెన్ బ్లాక్మెయిల్ ట్యాక్స్. మర్దర్ పాలిటిక్స్ కూడా ఈ పద్ధతిలో వాడుకోవడం అంటే ఇంత ఘోరమైనది నేను చూడలేదు. పైపొచ్చి అమిత్ షా ఏమంటున్నాడు, ఎంతమంది రాజకీయ నాయకుల్లో అర్హత కాలేదండి అన్నాడు. నిజమే, నువ్వు కూడా రాష్ట్ర బహిష్కరణ అయినోడే కదా. అమిత్ షా కూడా హత్యా నేరంలో మోబడి రాష్ట్ర బహిష్కరణకు గురయ్యి చివరికి ఆయన కేసును తప్పించుకోవడానికి 12 మందిని హత్య చేస్తే తప్ప ఆయన నిర్దోషి కాలే. ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి చర్యలపైన. ఇది ఉద్దేశపూర్వకంగా మేము చెప్తున్నాం. ఈ దీన్ని ఎంత ఉపయోగించుకుంటారంటే, ఈ రేపు కర్ణాటక ఎన్నికలకు ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఆయన కేసును అడ్డం పెట్టాడు, కత్తి ఆడుతూ ఉంటుంది. ఇది బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అందరి మీద పడతా ఉన్నాయి. ఇది చాలా రాజకీయపరమైనటువంటి దరిద్ర వేషాలు తప్ప ఇంకోటి కానీ కాదు. లేకపోతే అన్నీ రెడీ అయ్యి బెంచ్ మీదకి వచ్చినాక తీర్పు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు హడావుడి హడావుడికి మార్చిపారేసి కొత్త కమిటీ వేస్తారు? అంటే విరోచన పలాయనం, ఏ నేను చంపేస్తారా అని చెప్పడం ఇట్టు పరిగెత్తాడు. అట్ట బత్త కనిపిస్తుంది తప్ప నాకేం కనపడలే. అంతకుముందు సుప్రీంకోర్టు ఏం చేసింది, అదానీ కేసు బ్రహ్మాండంగా ఎపిసోడ్లోకి వస్తే జేపీసీ డిమాండ్ చేస్తుంటే దాన్ని అడ్డం కొట్టడానికి ఒక 5 మంది మాజీ జడ్జిని ఒక కమిటీ వేసేసాడు. కమిటీ వేసి ఎన్క్వైరీ చేయమన్నాడు. ఎన్క్వైరీ చేసిన మరుషను అదానీ గ్రూపే వెల్కమ్ చెప్పింది గత సుప్రీంకోర్టు జడ్జికి జడ్జిమెంట్ చేసిన పనికి. షేర్ వాల్యూ పెరిగినాయి. అట్లా అదానీ ఎపిసోడ్లో జేపీసీ డిమాండ్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో గతంలో కమిటీ వేసి లేట్ చేశారు. ఇప్పుడు వివేకానంద హత్య కేసు ఒక కులికి వచ్చిన తర్వాత దాన్ని కూడా సిట్ వేసి కర్ణాటక కలిసిన డబ్బు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఓపెన్ పబ్లిక్ బ్లాక్మెయిల్సే కదా. ఇది ఇట్లాంటి బ్లాక్మెయిల్ జరుగుతున్నప్పుడు సీరియస్గానే మేము స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము కూడా ఈ ఒకవైపు ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్ జయంతి నుంచి మే 15 వరకు దేశ్ కా బచావో మోడీ హటావో పేరుతోటి పాదయాత్ర సాగించబోతున్నాం దేశం మొత్తం మీదుగా.